తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ నియోజకవర్గం స్థాయి అండర్ 14-17 బాలబాలికల క్రీడా సెలక్షన్స్ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండా ఎగురవేసి ప్రారంభించారు. ఈ క్రమంలో నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని వివిధ స్కూల్ నుండి వచ్చిన క్రీడాకారులు పెరేడ్ నిర్వహించి మంత్రి దుర్గేష్ కు గౌరవ వందనం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని క్రీడాకారులను ఉద్దేశించి ఆయన వెల్లడించారు. విద్యార్థులు బాగా చదువుతూనే క్రీడల్లో శిక్షణ పొంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు 1954లో ప్రారంభించిన క్రీడాకారుల సెలక్షన్స్ కార్యక్రమం నేటికీ కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు గురునాథం, విద్యా కమిటీ చైర్మన్ స్వరూపదేవి, మండల పీడీలు, ఉపాధ్యాయులు, పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, శేషగిరి హాస్పిటల్ డాక్టర్, సిపిఎం నాయకులు జువల రాంబాబు, బీజేపీ మండల అధ్యక్షులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెన్నుతట్టి ప్రోత్సహించి వాళ్ళని అంతర్జాతీయ స్థాయికి కూడా తీసుకువెళ్ళడానికి వీలుగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయనేటువంటి మాటను నేను నమ్ముతున్నాను. ప్రధానంగా ఏదైతే ఈ మండలాల్లో కరవలి మండలం కానీ, నిడదవోలు రూరల్ మండలం కానీ, ఉండరాజవరం మండలం కానీ, ఇలాగ దేశంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో, వేరే ప్రాంతాల్లో అయితే తాలూకాలు, మన రాష్ట్రంలో అయితే మండలాలు, ఈ మండలాల్లో గ్రామీణ స్థాయిలో అనేక మంది మట్టిలో మాణిక్యాలు ఉంటారు. ఆ మాణిక్యాల్ని వెలికితీసి వాళ్ళని స్థానపట్టి ప్రోత్సహించి వారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ ప్రభుత్వం ఇలాగ మీ పీడీల ద్వారా, మీ ప్రధానోపాధ్యాయుల ద్వారా, మీ అధ్యాపకుల ద్వారా మీలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీయడానికి చేసే ప్రయత్నమే ఈ అండర్ 14, అండర్ 17 బాలబాలికల యొక్క పోటీలు అనేటువంటి మాటని నేను తెలియజేస్తూ, ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందువలనంటే మీరు నిగూఢంగా ఉన్నటువంటి మీ టాలెంట్ ఏదైతే ఉంటుందో, చదువుతో పాటు క్రీడల్లో ప్రతిభ ఉన్నటువంటి వారు, లేకపోతే సాంస్కృతిక రంగంలో ప్రతిభ ఉన్నటువంటి వారు, అటువంటి వారందరినీ కూడా వెన్నుతట్టి వారిలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఒక పక్కన, అదేవిధంగా ఉపాధ్యాయుల మీద మరో పక్కన ఉంటుంది. ఈ రెండు బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ చూస్తున్నాను. ఖచ్చితంగా మీరు ఆ స్థాయికి ఎదగలుగుతారనేటువంటి నమ్మకం మాకుంది. మీరందరూ కృషి చేయండి అనేటువంటి మాటని మరొకసారి మీకు శుభాశీస్సుల ద్వారా అందజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అలాగే సిపిఎం నాయకులు జువల రామ్మా గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. క్లాస్ ఆల్ ఆఫ్ యూ, ఒకసారి అలా వెనక్కి జరగండి. అలాగా సార్